గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న అంతర్జాతీయ డేటా కాల్స్ వాయిస్ ఓవర్ ముఠా వ్యవహారాన్ని కడప జిల్లా రాయచోటి పోలీసులు రట్టు చేశారు. రాయచోటి పట్టణంలోని గున్నిగుంట్ల రోడ్డులో గల ఆల్తాఫ్ కళ్యాణ మండపం సమీపంలో శ్రీ లక్ష్మీ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా ఈ వాయిస్ ఓవర్ ముఠా వ్యవహారం నడుస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. రాయచోటి పట్టణానికి చెందిన షేక్ అమీర్ బాషా కుమారులు, షేక్ ముజాహిద్ బాషా, సలీం మాలిక్లు గల్ఫ్ దేశమైన కువైట్తో పాటు ముంబై, ఢిల్లీ నగరాలకు చెందిన కొంతమందితో కలిసి అంతర్జాతీయ స్థాయిలో డేటా కాల్స్ను వాయిస్ ఓవర్ చేస్తూ తక్కువ ధరకు అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుకునే విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా టెలికాం శాఖకు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వారి వద్ద నుండి ల్యాప్టాప్తో పాటు ఇతర ఇంటర్నెట్ సామాగ్రి, 159 సిమ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఒక గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ అంతా కూడా లోకల్ కాల్స్ చేస్తూ బయట దేశాలతో కూడా ఏదేదో మాట్లాడుతూ దేశానికి బాగా హాని తలపెడుతున్నారు. అదే రకంగా టెలికామ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా చాలా లాస్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ పైన నేను సర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి మా సిఐ రాజు గారిని, మా ఎస్ఐ నరసింహారెడ్డి సిబ్బందిని పంపించాము. వీళ్ళు అక్కడ పోయి సెర్చ్ చేసి అక్కడ ఉండే 159 సిమ్ కార్డ్స్ని, ఒక ల్యాప్టాప్ని, 3 సిమ్ కార్డ్ బాక్సెస్ డివైస్ని, అదే రకంగా గేట్వే ఫోక్స్ ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్కి మార్చడానికి సంబంధించిన ఈ పరికరాలన్నీ కూడా మా వాళ్ళు సీజ్ చేసుకొని కింద కనబరిచిన షేక్ ముజాహిద్ బాషాని, సలీం మాలిక్ వయసు 27 సంవత్సరాలు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ బాక్సెస్ని, ఆ సిమ్ కార్డ్స్ని అన్నీ కూడా, ఒక ల్యాప్టాప్ని, 159 సిమ్ కార్డ్స్ని, 3 సిమ్ కార్డ్ బాక్సెస్ డివైజెస్ని ఇవన్నీ కూడా సీజ్ చేసుకుని వచ్చారు మా వాళ్ళు. దీని విషయంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి దేశ భద్రతకి వీళ్ళంతా కూడా ఏదో ముప్పు కలిగిస్తున్నారనే భావంతో, అదేవిధంగా ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చేసి టెలికామ్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా లాస్ చేస్తున్నారు, మన ఇండియా కూడా చాలా లాస్ అవుతుందనేసి ఉద్దేశంతో వీళ్ళ మీద తగిన విధంగా సెక్షన్లను నమోదు చేస్తూ కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తాం. కాస్ట్ ఎంత అవుతుంది సార్? ఒక బాక్స్ 3 లాక్స్ లెక్కన, 3 బాక్స్ 9 లక్షలు, మిగతా అంతా కలిసి నియర్లీ 10 లాక్స్ వాల్యూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్? అంటే మెయిన్ సమస్య అంటే వీళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 203లో ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళు మన ఇండియాలో ఉండే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన ఇండియాలో ఢిల్లీ, బాంబే, అదర్ సిటీస్ నుంచి కూడా వాళ్ళతో అందరూ కూడా వీళ్ళు మాట్లాడి కన్నాయి అయిపోయారు. కేసులో ఇంకా మేము ఒక 3 దాకా అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళంతా కూడా వేరే సిటీస్లో ఉన్నారు. ఇదే విధంగా యువత ఈ చిన్న చిన్న వాటికి బానిస కాకుండా, డబ్బుల కోసం, అక్రమార్జన కోసం బానిసలు కాకుండా కష్టపడి సంపాదించి పైకి వస్తే బాగుంటుంది. ఇవన్నీ తప్పుడు మార్గాల ద్వారా సంపాదించడం కూడా మంచిది కాదు. అదేవిధంగా వీళ్ళు ఏమేమి మాట్లాడతారు, ఏం చేస్తారు, దేశ భద్రత కూడా ప్రాబ్లం బయట ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి. వీళ్ళకు ఎవరితో అయినా సంబంధాలు ఉండేదా? బయట కంట్రీస్ కానీ, బయట రాష్ట్రాలు, మహారాష్ట్ర, బయట మహారాష్ట్ర కంట్రీస్లో, బాంబేలో ఒకరు, ఢిల్లీలో ఒకరు, బాంబేలో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, తర్వాత కువైట్ నుంచి ఒకరు, 4 కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టు మేము అనుమానిస్తాం.